వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ కావ్య. సో ఇవాళ నేను సాయి చందన వాళ్ళ వైఫ్ రజన కుతుటున్నా. ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే. అండ్ నమస్తే కావ్య. సో దాదాపు అన్న మనందరినీ విడిచిపోయి అటు ఇటుగా సంవత్సరం అవుతుంది. మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు పరిణామాలు ఒక విమెన్ని చాలా స్ట్రాంగ్గా చేస్తే ఉంటారు. అది వాస్తవమే నాకు. వాస్తవమే అంటే బహుశా ఈ పరిస్థితులు పరిణామాలు ఉమెన్నే కాదు ఎవరినైనా స్ట్రాంగ్ చేస్తాయి. రెండు జెండర్లతో పోలిస్తే, అంటే మెన్ ఉమెన్తో పోలిస్తే ఉమెన్ ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి. ప్రాక్టికల్గా అది నేనే. అయితే ఎవరు కానీ ఏ జీవితంలో కానీ చాలా ఉంటాయి కష్టాలు, నష్టము, లోటుపాట్లు, ఫైనాన్షియల్ ఇబ్బందులు, లేకుంటే కెరీర్ పరంగా కింద పడడము, లేవడము, ఇవన్నీ సహజం. ఇవన్నీ అందరి జీవితాల్లో జరుగుతుంటాయి. కానీ భిన్నంగా ఒకటి జరగడము అనేది, అది ఊహించకుండా ఒక సెకండ్ కాలంలో జరగడం అనేది, దాన్ని తట్టుకోవడం అనేది, తట్టుకుని బయటికి వెళ్ళడం అనేది, అది అంటే చూడడానికి చిన్న విషయంగానే కనిపించవచ్చు కానీ అనుభవించడానికి అది చాలా పెద్ద విషయం. చాలా పెద్ద కష్టం అనే మాట కూడా చాలా చిన్నది అవుతుంది అనిపిస్తుంది. అనుభవించడం చాలా కష్టం, మొండిగా చేస్తుంది, మొండిగా అంత సులభంగా చెయ్యదు. అట్లా చేసి మొండిగా గుండె మారడం కూడా మస్తు కష్టంతో కూడుకున్న పని. కష్టం అనే వర్డ్ కూడా సరిపోదేమో. ఎస్, మొండిగా గుండె మారడం అనడం కంటే ఇంకా నాకు తెలిసి అలసిపోయి ఉంటుంది, పోరాడడానికి సిద్ధపడిపోయి ఉంటుంది, ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి సిద్ధమై ఉంటుంది. ఏడ్చి 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 కన్నీళ్ళు అనేవి అంటే మనం చిన్నప్పుడు కన్నీళ్ళు అడగంటిపోతాయి ఇటువంటి వర్డ్స్ వింటుంటాం, కానీ అవి ప్రాక్టికల్గా మన లైఫ్లో మనం అనుభవించినప్పుడు నిజమైన వాళ్ళు చెప్పింది అంటే ఆ సామెతలు ఉట్టిగానే పుట్టలేదు. మొండి అయిపోయి వాళ్ళ గుండె బండరాయి అయిపోయింది అంటారు, ఆహా అంత సులభంగా పుట్టలేదు. ఇటువంటివి జీవితంలో ఎవరో ఒకరు ఫేస్ చేస్తే అటువంటి వర్డ్స్ పుట్టినాయి కాబోలు అని ఇప్పుడు అనిపిస్తుంది లైఫ్లో. ఈ మాట అన్నారంటే మస్తుగానే తిప్పలు పడి ఉంటారు. ఇవన్నీ అలా ఎట్లాంటి కష్టాలు ఎదుర్కొన్నాయి? తిప్పలు పడ్డా పడుతున్నా పడాలి, ఎందుకంటే సొసైటీలో మాటలు లేకపోతే సంధాయించడము లేకపోతే ఇంకోటో 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 చిన్న చిన్న సహకారం చేయగలుగుతారు ఎవరైనా కానీ, ఆ బాధ పెయిన్ ఉంది కదా, అది ఎవరిది? వాళ్ళు అనుభవించాల్సింది. అయ్యో లేకపోతే ఇట్లయిందో లేకపోతే ఇంకోటి, అవన్నీ చిన్న ఊరట చిన్న సహకారం అంతే మనకు. బట్ ఆ పెయిన్ అనేది అది మామూలుగా ఉండదండి, అది అనుభవిస్తే ఇక ఏదో ఒక పెద్ద అగ్నిపర్వతాన్ని గుండెల్లో పెట్టుకొని రోజు దాన్ని భరించుకుంటూ బయటికి వెళ్ళినట్టు ఉంటుంది. సో ఇంత అంటే ఎమోషనల్గా ఇంత ఇబ్బందిలో కూడా ఈ మధ్యకాలంలో ఒక పాట పాడినరు. అవును. సో సాయి చందన్ నన్ను ఎన్నో ఇప్పుడు అన్న గలం అందరికీ ఎరకనే, తెలంగాణ ఉద్యమం అంటే ఉవ్వెత్తున ఎగిసిపడే టైంలో ఆ పాట ఆట అందరికీ తెలిసింది. కానీ రజనీ గారు పాట వాడుడు అంటే అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో ఆ పాటలో ఆ పాట వింటుంటే కూడా అక్కడ ఇన్ జనరల్గా నార్మల్ వాయిస్తో పాడడం ఒకటి, ప్రిపేర్డ్ అయి పాడడం ఒకటి, ఎమోషనల్గా ఏడుస్తూ పాడడం ఒకటి. సో ఆ ఎమోషనల్ ఆ కొంత టోన్లో తెలుస్తుంది. సో ఆ పాట ఎప్పుడు రాసిండ్రు అసలు అన్న? ఈ పాట 2021లో కరోనా టైంలో రాశాడు. ఆ కరోనా టైంలో అంటే బేసిక్గా పేపర్ చూస్తూ అది చూస్తూ ఇది చూస్తూ అనే ఫుల్ చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అసలు బాడీ కూడా అప్పచెప్పటి పరిస్థితులను మనం చూసాం. ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగితే వైఫ్కి ఏమన్నా అయితే హస్బెండ్ బాధపడేది, హస్బెండ్కి ఏమన్నా అయితే వైఫ్ బాధపడేది, ఇద్దరు ఫ్యామిలీలో ఇద్దరుకు అయ్యి పిల్లలు ఉంటారనే ఇన్సిడెంట్స్ కూడా చాలా చూసాము. అవి చూసినప్పుడు కొంత అసలు ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఎమోషనల్గా బాండింగ్ ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది ఆయన అలా రాశాడు ఆ పాట. కానీ ఆ పాట ఏం రాశాడు, ఏం లిరిక్ రాశాడు అనేది నేను చూడలేదు. కామన్గా ఆ కాన్సెప్ట్ ఏదో రాస్తుంటాడు కదా, ఏం రాస్తున్నావు అంటే ఇది అని చెప్పాడు. బట్ నాకు ఎగ్జాక్ట్లీ మా మ్యారేజ్ డేకి ముందు 1 వీక్ ముందు గూగుల్లో అటాచ్ అయ్యి ఆ ఫైల్ పాట లిరిక్ ఫైల్ అనేది వచ్చింది. అప్పుడు అది చదువుతుంటే నాకు ఆ 2021లో ఆ ఇన్సిడెంట్, అరే ఇట్లా చెప్పిండు కదా సాయి ఆ పాట, ఈ పాట ఏమో సేమ్ ఉంది లిరిక్, అండ్ ఇప్పుడు నా లైఫ్కి సిమిలర్గా ఉంది అని ఎగ్జాక్ట్లీ 1 వీక్ బ్యాక్ అప్పటిదప్పుడు అనుకొని, తర్వాత ఫోన్లో కూడా కీనోట్ వాడుకున్నాడు, చిన్న కీనోట్ అంటే ఎలా అనేది ఒక 2 లైన్స్ వాడుకున్నాడు. కాబట్టి సాయి ఆ ఫోన్లో వాడిన కీనోట్ వాయిస్ కూడా ఆ పాటలో యాడ్ చేశాం. ఒక 2 లైన్స్ ఉంటాయి మెయిల్ వాయిస్, సో అది సాయి వాడింది, ఫోన్లో వాడింది.
సో ఎందుకు రాయాలనిపించిందో తెలీదు, రాసిండు ఆ పాట వినగానే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నా లైఫ్కి సిమిలర్గా ఉంది. అది సాయి రాసిన పాటే, ఎవరితోటన్నా పాడిద్దామా అంటే అది నా ఎమోషన్ కదా, ప్రాక్టికల్గా సాయి రా ఉంది. మీ ఇద్దరు అటాచ్మెంట్ ఆ సాంగ్లో అర్థమవుతుంది. ఇక నేను సింగర్నా కాదా, అది పాడగలుగుతానా లేదా అని లేదు, జస్ట్ చదివినా సరే అది నేనే చదువుదాం చదవాలి అనుకున్నాను, అట్లా వెళ్ళి పాడాను, బయటికి రిలీజ్ చేశాను. ఒక్కసారి ఒక రెండు లైన్లు గుండెను కోసి, సారీ బేసిక్గా ఆ పాట అంటే లిరిక్ ఎత్తంగానే నాకు కొంత ఏదో కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. సెకండ్ చరణం నుంచి పాడతాను. బరువై పోతుంది రాగుండె జ్ఞాపకాలు ఒక్కటి చేరుతుంటే, చేరువై పోతుంది రా నా మనసే కాలువై కన్నీరే కారుతుంటే, ఏ పాపం చేయని మనకెందుకు ఈ శాపం, ఎందుకో దైవానికి నాపై ఈ కోపం, ఎంతటి శత్రువుకైనా రాకూడదు ఇంతటి శోకం. ఇక పాట పాడితే ఆ లిరిక్కి నా వల్ల కాదు, నేను కొంచెం ఎమోషనల్ అయిపోతాను ఆటోమేటిక్గా, కొంచెం కష్టంగా పాడా నిజం చెప్పాలంటే, అంటే లైన్ లైన్కి తట్టుకోలేని పెయిన్ అనిపించడము అట్లా పాడా. అండ్ దాంతోపాటు ఈ మధ్యకాలంలో బాబు కూడా ఒక ఫాదర్స్ డే కోసం పాట పాడుంటాడు, సో ఆ సాంగ్ ఎక్కడ కలెక్షన్? మరి అది సాయి రాసిందే. సాయి అనేక వేదికల మీద పాడిండు ఈ పాట, ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ బ్యాక్. నిజం చెప్పాలంటే మహబూబ్ నగర్ లో లక్ష్మణ్ ఆడియోస్ అని ఉంటది, ఆయన సాయిని అడిగి సాయి అనుబంధాల మీద ఆల్బమ్ చేద్దాం, అమ్మ నాన్న అన్న అట్లా రక్త సంబంధాల అటాచ్మెంట్ తోటి ఒక ఆల్బమ్ చేద్దామని ఆయన అడిగిండు. అప్పటికి సాయి అమ్మ మీద పాట రాసిండు, ఆ పాట విన్న తర్వాత సాయి బాగా రాసావు అద్భుతంగా రాసావు, అమ్మే కాదు నాన్న అన్న అక్క అంటే సాయి ఆల్మోస్ట్ నాన్న మీద అన్న మీద అక్క మీద ఇట్లా ప్రతి రిలేషన్ మీద పాట పాడిండు మహబూబ్ నగర్ లక్ష్మణ్. అంటే స్టూడియో నేమ్ గుర్తులేదు కానీ దాని ఓనర్ లక్ష్మణ్ అనమాట, ఆయన ఆల్బమ్ చేయించారు. ఆ పాట ప్రతి వేదిక మీద సాయి చాలా వేదికల మీద పాడిండు, బయట కూడా ఆ పాట చాలా మందికి తెలుసు. సో ఆ పాట నేను రెగ్యులర్గా ఏంటంటే ఇన్స్టెంట్ తర్వాత బాబు కొంత పాట హమ్మింగ్ చేయడం అట్లా వింటున్నాను ఇంట్లో. సరే ఫాదర్స్ డే రోజు కామన్ గా బిఫోర్ డే అనుకున్నాం, అప్పటిదప్పుడు అనుకొని కనీసం మ్యూజిక్ అటు ఇటు అయినా పర్లేదు, బాబు వాయిస్ తో పాడిద్దాము, బాబుకి కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా అని పాడించడం జరిగింది. సాయి రాసిన పాటనే అది కూడా, రాసి పాడిన పాట. ఓకే, చాలా మంది పిల్లలకి తల్లిదండ్రులే ఫస్ట్ ఇన్స్పిరేషన్. అవును. సో మరి బాబు పాప, బాబు ఏమంటాడు, ఏమైతావు అంటే? అంటే బిఫోరు అట్లా ఏం లేదు, ఎందుకో ఇంట్లో ఎప్పుడు పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల బాబు ఏమైతావు అనగానే నేను సీఎం అవుతా ఇలా అంటే, అది చెప్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కానీ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి పిల్లలు సహజంగా అలా అన్నారేమో. బట్ బాబు ఇద్దరు కిడ్స్ మంచిగా చదువుతారు, బాగా మంచి పాడతాడు కూడా బాబు, అంటే కొంచెం మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది కొంత, అంటే ఏమైతారు ఏంది అనే దానికంటే కొంచెం స్టడీస్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలని ఉంది, వాళ్ళకి ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లో ముందుకు తీసుకెళ్లాలని అయితే ఉంది. ఫోర్స్గా ఇదే కావాలి ఇదే చేయాలని వాళ్ళని ఫోర్స్ చేసే ఉద్దేశం అయితే లేదు. అన్నున్నప్పుడు ఎప్పుడైనా స్టేజ్ ప్రోగ్రామ్కి తీసుకోవడు అట్లా చేస్తున్నాను? లేదు లేదు, ఎప్పుడు లేదు. ఒకే ఒక సందర్భంలో ఈ ఏరియాలో ఒక మీటింగ్ అయినప్పుడు మాత్రం కేటీఆర్ అని వచ్చారు, అప్పుడు తీసుకెళ్లారు, తీసుకెళ్ళి అంటే బాబు నెంబర్ తీసుకెళ్ళారు. నాకు తెలిసి బాబు అది ఒక్కసారి అప్పుడు చాలా చిన్నగా ఉండే బాబు, ఎప్పుడు బాబు వెళ్ళడము అట్లా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూడడం ఎప్పుడు లేదు. లేదు లేదు. మరి అన్నవి చూడాలంటే ప్రోగ్రామ్స్ ఓన్లీ యూట్యూబ్ త్రూ, అంతే యూట్యూబ్లో టీవీలో. కాకపోతే ఇంట్లో ఎప్పుడు ఉంటే సాంగ్స్ మ్యూజిక్ లేదంటే పొలిటికల్ డిస్కషన్ ఉండేది కాబట్టి పిల్లలకు కూడా ఇదే ఎన్విరాన్మెంట్ లో పెరిగినట్టు ఉంది. అది మ్యూజిక్ లేకపోతే పాటలు లేకపోతే ఏదో ఒక
పొలిటికల్ టాపిక్స్ ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు, వస్తుంటారు, వింటుంటారు. ఇప్పుడు ఒక పేరెంట్స్ డాక్టర్ అయ్యారు అనుకోండి, వాళ్ళకు కొంత అదే ఎన్విరాన్మెంట్ లో, లేదు టీచర్ అయితే అదే ఎన్విరాన్మెంట్ లో పెరిగినట్టు, వీళ్ళకి ఈ ఎన్విరాన్మెంట్ లో పెరిగినట్టే ఉంటది వాళ్ళతో మాట్లాడితే. మరి ఇప్పుడు ఎట్లా ఉంది? ఎందుకంటే పొలిటికల్ ఇష్యూస్ అప్పుడు అన్నున్నప్పుడు మాట్లాడుతుండే, మీరు కూడా వినేది న్యూస్ పేపర్ త్రూ, కానీ ఛానల్స్ త్రూ బయట సినారీ ఏందో, కరెంట్ అఫైర్స్ ఏందో తెలుసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు నేరుగా మీరు కూడా చూస్తున్నారు, సో ఎట్లా ఉంది విమెన్ ఇన్ పొలిటికల్? సరే, విమెన్ పొలిటికల్ అనేది ఈ రోజే కాదు, బిఫోర్ నుంచి కూడా చూసుకుంటే పర్సంటేజ్ విషయంలో చాలా లెస్లో ఉన్నాము. అది మన రాష్ట్రాల్లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా రాజకీయాల్లో మహిళల పాత్ర అనేది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది. 33% కోసం కొట్లాడుతున్నది చూసాము. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి అన్ని పార్టీలను కలుపుకొని అన్ని పార్టీల మహిళలకు కూడా ఆహ్వానం ఇచ్చి చేసిన సందర్భం కూడా చూస్తున్నాం. మన్నటికి మొన్న 2 సభలలో విమెన్ రిజర్వేషన్కు 33% ఓకే అయింది చూసాం. అంటే రాజకీయాల్లో వారసత్వంగా వచ్చినప్పటికీ కూడా ఉమెన్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నది మనం చూస్తున్నాం, అన్ని ఫీల్డ్లలో చూస్తున్నాం, రాజకీయాల్లో ఇంకా తక్కువ చూస్తున్నాం. భవిష్యత్తులో 33% రిజర్వేషన్ గురించి 30 ఇయర్స్గా దాదాపు 1962 నుంచి కొట్లాడుతున్న సందర్భం చూస్తున్నాము. అనేక దశల్లో ఆ చట్టం అంటే 33% రిజర్వేషన్ అమలవుతుంది అన్ని కూడా ఏదో ఒకటి ఓబీసీ రిజర్వేషన్ కోసం కావచ్చు, లేకుంటే ఒక సభలో ఓకే అయింది ఇంకో సభలో మద్దతు ఇవ్వకపోవడము, సపోర్ట్ రాకపోవడం కావచ్చు. అలా 2 గవర్నమెంట్లు, ఎన్డీఏ గవర్నమెంట్లో, యూపీఏ గవర్నమెంట్, 2 గవర్నమెంట్లో ఇబ్బంది పడి ఇన్నాళ్ళుగా దాదాపు 30 సంవత్సరాలుగా మహిళలు కొట్లాడుతున్నది చూస్తూనే ఉన్నాం. ఇక భవిష్యత్తులోనైనా, కనీసం వచ్చే రాజకీయాల్లోనైనా మహిళలకు ఆ 33% రిజర్వేషన్ అమలు కావాలని, రాజకీయాల్లో మహిళలు ఇండిపెండెంట్గా సొంత ఆలోచనతో, ఎందుకంటే మహిళలు ఎంతో కొంత బయటకు వచ్చినప్పటికీ ఆలోచన శక్తితో లేకపోతే నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకునే శక్తిగా మహిళలు ఎదిగిన పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. అటువంటి పర్సంటేజ్లో లేకపోతే అటువంటి సాధికారత దిశగా మహిళలు అడుగు వేయాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. సో మరి ఈ మహిళ అడుగు ఎటువైపు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం, అంటే గతంలో సాయం ఉన్నప్పుడు పెద్దగా యాక్టివ్గా సోషల్ మీడియాస్ కావచ్చు, మిగతా అంటే మీకు ఈ వర్క్ ఉంటుండొచ్చు, వేరే వర్క్లో చాలా బిజీగా ఉంటుండొచ్చు, కానీ ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ చూస్తున్నాం. అండ్ దాంతోపాటు మీకు ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉండే సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి మీకు ఒక రిలేషన్ ఉండడం, అండ్ మీరు కాంగ్రెస్లోకి వెళ్ళడం ఇట్లాంటివి కూడా వినిపిస్తున్నాయి. నేను ప్రతిసారి అంటే ఎందుకో సోషల్ మీడియాలో కొంచెం అది హైప్ చేసిన మాట వాస్తవమే, అది హెడ్డింగ్ వరకే ఉంది. నేను ప్రతిసారి వివరణ ఇస్తూనే ఉన్నాను. ఈవెన్ వాళ్ళు ఆ వీడియోను ఓపెన్ చేసి చూస్తే కూడా నేను ఏం మాట్లాడినో అర్థమైంది. నేను ఈ రోజు కాదండి, సాయి దాదాపు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీతో మమేకమై చాలా బలంగా పనిచేశారు, మామూలుగా కాదు, ఒక చైర్మన్గా పనిచేశారు. ఆ తదనంతరం సాయి ఇన్సిడెంట్ తర్వాత కేసీఆర్ గారు కావచ్చు, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అప్పటి నాయకులు ప్రతి ఒక్కరూ నాకు ధైర్యం చెప్పడము, నేను బయటికి రావడము, చైర్మన్ గా బాధ్యత తీసుకోవడం, ఆ తర్వాత కూడా ప్రతి సందర్భంలో నా వాయిస్ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ప్రజాక్షేత్రంలో, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ఏదో ఒక గొంతుగా, అది ఎంత పర్సంటేజ్ అనేది తర్వాత, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత నేను బలంగా వచ్చి రాజకీయాలను ఇంకా బలంగా మాట్లాడకుండొచ్చు, ఓన్లీ మా పర్సనల్ విషయాలు లేకపోతే సాయి చేసిన వర్క్ గురించో మాట్లాడుండొచ్చు, కానీ అందులో కూడా ఎక్కడో చోట రాజకీయంగా ఉన్న పరిస్థితులను నేను ఎంతో కొంత నా వాయిస్ వినిపిస్తూనే ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికీ కొట్లాడుతున్నాము, కొట్లాడతాము, భవిష్యత్తులో రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నా అడుగు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి నేను వినిపిస్తున్నాను, చెప్తున్నాను. అయితే ఇప్పుడు కొట్లాడుతున్నాము, కొట్లాడతామన్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ వచ్చి 6 నెలలు అయింది, 6 గ్యారంటీల పేరు చెప్పుకొని వచ్చిన పరిస్థితి. సో ఏమనిపిస్తుంది ఈ 6 గ్యారంటీల విషయంలో మీకు? ఒకటండి, ఫస్ట్ నేనే కాదు, రాజకీయంగా చాలా అనుభవజ్ఞులు, మేధావులు, ఆర్థిక శాఖ మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఈ 6 గ్యారంటీలు అనేవి ప్రజలను మభ్యపెట్టే గ్యారంటీలే, ఇదిలా అమలయ్యే గ్యారంటీ కాదు. ఒకవేళ వాళ్ళు అమలు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా మళ్ళీ ప్రజల మీద చాలా భయంకరమైన భారం పడి తెలంగాణ ఏ 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో అంత 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే పరిస్థితుల్లో ఉంది. అది ఎలక్షన్ వరకు అప్పటికీ రాజకీయంగా వాళ్ళకు ఒక మనుగడ అవసరం కాబట్టి తెలంగాణ ప్రజలను మభ్య పెట్టే విధంగానే గ్యారంటీలు ఉన్నాయి తప్ప ఆ గ్యారంటీలు ఏవి అంత ఈజీగా అమలు కాని గ్యారంటీలు అని చెప్పి ప్రతి ఒక్కరు
నాకు తెలిసి మేధావి వర్గం కావచ్చు, ఇంకా ఇంతకుముందు రాజకీయాల్లో అనుభవజ్ఞులు కావచ్చు, ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. ప్రజలకు అర్థం కావడానికి ఇంక కొంత సమయం పడుతుంది. ఈ రోజు వరకు కూడా 6 నెలల కాలంలో ఉచిత బస్సు పేరుతో కొంత ప్రజల్ని అయోమయ పరిస్థితులకు నెట్టివేయడం తప్పితే, ఇటు ఆర్టీసీని కావచ్చు, ఇటు మహిళలను కావచ్చు, అటు ఆటో కార్మికులను కావచ్చు, వీళ్ళందరినీ ఇబ్బందికర పరిస్థితులను పెట్టి కొంచెం అయోమయ పరిస్థితులకు నెట్టివేసే పరిస్థితుల్లో ఉండి రాష్ట్ర బడ్జెట్ కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లోకి వెళ్ళిందే తప్ప, ఆ ఒక్క గ్యారంటీ ఉచిత బస్సు తప్ప ఇంకా మిగతా ఏ గ్యారంటీలు ప్రాక్టికల్గా అమలు కాలేదు, అవ్వట్లేదు. మనం చూసుకుంటే రైతు బంధు చాలా ఇబ్బందిగా, చాలా అంటే రైతు బంధు వేయడం కూడా ఏ రకమైన పద్ధతిలో వేశారు, ఎన్ని ఎకరాలకు వేశారు, ఎంత ఇబ్బంది పెట్టారు అనేది చూసాము. మళ్ళీ ఇప్పటికీ మళ్ళీ రైతు భరోసా ఇస్తామంటున్నారు, దాని గురించి క్లారిటీ లేదు. సరే, రుణమాఫీ గురించి మేము సమీక్షలు చేస్తున్నాం, చర్చలు అంటున్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయడానికి ఒక బలమైన కుట్ర జరుగుతుంది, అది బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారే దాని గురించి స్టేట్మెంట్ ఇవ్వడము. దానికి వత్తాసుగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి ఓకే అనడము, అంటే ఇవన్నీ చూస్తుంటే, ఇదొక్కటనే కాదు, మనం చాలా కామన్గా చూస్తే కరెంటు కోతలు చూస్తున్నాం. ఉద్యోగులు ఉద్యోగులు నిరుద్యోగులకు అందరికీ ఉపాధి కల్పిస్తాం మేము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పెద్ద ఎత్తున దీన్ని ప్రామాణికంగా చేసుకునే కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజున అదే ఉద్యోగులు కదా ఇందిరా పార్క్ దగ్గర గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సీ పోస్టులు పెంచాలని చెప్పి ధర్నా చేస్తుంటే, ఏ ఒక్క నాయకులు కూడా ఉద్యమానికంటే ముందుగానే చూసినాం. ఎస్, ఎగ్జాక్ట్లీ, తెలంగాణ రాష్ట్ర సాధనలో కంటే ముందుగానే చూసాము. ఏ ఒక్కరు కూడా వివరణ కూడా ఇవ్వట్లేదు. అంతెందుకు నోటిఫికేషన్స్ ఇచ్చారు? అంతకుముందే బీఆర్ఎస్ పార్టీలో నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ నిర్వహించిన నర్సింగ్ నర్సు పోస్టులు లాంటివి, అటువంటి వాటికి కాల్ లెటర్స్ ఇచ్చి ఈ రోజు వరకు వాళ్ళకు పోస్టుల విషయంలో కూడా ఏమైంది ఏంటి, ఇంకా పోస్టింగ్ కూడా డిసైడ్ కాని పరిస్థితిని చూస్తున్నాం కదా. ఇట్లా అంత కరెంటు విషయంలో కూడా అడిగితే కరెంటుకు సంబంధించి పోతుందని అడిగితే తొండలు పడ్డాయి, బల్లి పడ్డది, ఇంకేదో అయ్యింది, ఎట్లా ఇబ్బంది అవుతుంది, అంటే ఈ రకమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో పరిపాలన ఎట్లుంది అని చెప్పేసి ఈ రోజు నేనే కాదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు ఇవన్నీ తెలుసు, గమనిస్తున్నారు. 6 నెలల కాలంలో అస్తవ్యస్తమైన ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. సో పొలిటికల్ నాలెడ్జ్ ఈ మధ్య కాలంలో పొలిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం, సో అసలు ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు? అంటే ప్రతిసారి మీ నోటి నుంచి ఒక మాట వింటూ ఉండేవాళ్ళం, సాయి చందన్న కన్న కళలు ఖచ్చితంగా కష్టమో నష్టమో గుండె ధైర్యంతో ఎదుర్కొంటా అనే అన్న కళ ఏంది? ప్రతి సందర్భంలోనూ చెప్తూనే ఉన్నాను, తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు 16 ఏళ్ళు 17 ఏళ్ళు 18 ఏళ్ళ పాటు సాయి ఏ రోజు తన వ్యక్తిగత జీవితం మీద కూడా తన కాన్సన్ట్రేషన్ చేసుకో, నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు లేదు, తను చదువుకునేటప్పటి నుంచి ఇంటర్మీడియట్ నుంచి కూడా సామాజికంగా అంటే సొసైటీలో తను ఎంతవరకు చేయగలిగితే, ఏ మేరకు చేయగలిగితే ఆ మేరకు సర్వీస్ చేసే విధంగా తన జీవితం కొనసాగింది. అలాగే చేశాడు, అలాగే కష్టపడ్డాడు, కాబట్టి తనకు ఒకటి ఉండే రాజకీయాల్లో నాలాంటి వాళ్ళు అంటే నాలా కష్టపడి వచ్చిన వాళ్ళందరూ ఎదగాలి, ఎదిగి చట్టసభల్లో ఉండాలి, ఇంకా బలంగా పనిచేయాలి, ఒక బలమైన శక్తిగా ఎదిగి వాళ్ళ పని విధానం ఎలా ఉంది, ఏంటి, ఎలా చేయగలుగుతామని చూపించాలి. ఈ రకమైన దిశగా సాయి కష్టపడ్డాడు. బహుశా ఉంటే సాయి అదే దిశలో అడుగుపెట్టేవాడు, లేడు కాబట్టి సాయి తదనంతరం నేను సాయి ఏదైతే అనుకుండా చేయడానికి బయటకు వచ్చాను కాబట్టి అది నెరవేర్చాలి, చెయ్యాలి అన్న కోరిక ఆశయం అయితే ఉంది. చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అవును. సో ఇప్పుడు రాజకీయాలకి అంటే అవేర్నెస్కి దగ్గర ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక సందర్భంలో మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. సో ఈ 5 ఇయర్స్ పీరియడ్ కూడా ఎట్లా తీసుకుంటారు మీరు? మీకు మీరు అంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఈ 5 ఇయర్స్ పీరియడ్ని నేను ఒక ఫైట్ లాగా తీసుకుంటానండి, ఒక ఓనమల్. అంటే రాజకీయాల్లో ఎవరికి కానీ ఎంట్రీ కాగానే నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. మనం పరోక్షంగా చూడడం వేరు, ప్రత్యక్షంగా బయటికి వెళ్ళి తెలుసుకోవడం, నేర్చుకోవడం, దాని గురించి కొట్లాడడం, అంటే ప్రభుత్వ పక్షాన ఉంటే పని విధానం ఒకలాగుంటుంది, ప్రతిపక్షంలో ఉంటే పని విధానం ఒకలాగుంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా గొంతుకై మనం ఇంకా గొంతుక నింపించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి పని విధానంలో ఎంత బలంగా పనిచేశారో చూశారు బిఫోర్, అంటే బీఆర్ఎస్ పార్టీగా నేను చేయకపోయి ఉండొచ్చు,
సాయి చంద్ చేసి ఉండొచ్చు, లేదు ఇంకో లీడర్ చేసి ఉండొచ్చు, ఇంకొకరు చేసి ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేసి ఉండొచ్చు. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు పని ఎంత బలంగా చేశారో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పని చేయించే దశలో కూడా గొంతు అదే వాయిస్ని చాలా బలంగా వినిపిస్తాను, నా వంతుగా కూడా వినిపిస్తాను, నేను వినిపిస్తారు వినిపిస్తాను. సో ఈ 5 ఇయర్స్ కూడా అట్లా మలుచుకోబోతున్నారా? ఖచ్చితంగా ఈ 5 ఇయర్స్ నేను నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, ప్రజల పక్షాన మాట్లాడాల్సినవి ఉన్నాయి, ఏవి చెయ్యాలో భవిష్యత్తులో ఒక నాయకులుగా ఎదిగేటప్పుడు ఏది చెయ్యాలి ఏది చెయ్యొద్దు, ప్రజలకి ఏ రకమైనది అవసరం అవసరం లేదు అనే అనేక అంశాల్లో ప్రజలలోకి వెళ్తేనే కదండి తెలుస్తుంది. ఈ 5 ఇయర్స్ ఖచ్చితంగా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు సంవత్సర కాలంగా వెళ్తున్నాను, తెలుసుకుంటున్నాను, అదే మాట్లాడుతున్నాను. వ్యక్తులను కాదు విమర్శించడము, మనం ఏది అనుకుంటున్నాం ఏది అవసరము అనేది చేస్తే సరిపోతుంది అని చెప్పి వ్యక్తి విమర్శ కాదు పని విమర్శ అనేది అవసరం అనుకుంటున్నాను, ఆ రూపంలోనే ఉన్నాను. సో ఇట్లా సాయి చంద్ అన్న కలలను ఇక్కడ అందరి కోసం వదిలేసెళ్ళినారు, దానికోసం రజనీ గారు అయితే కష్టపడతాం, ఆ కళ నెరవేర్చడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాం అన్నారు. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది రజనీ గారితో ముచ్చట, మరో ఇంకో టాపిక్తో మళ్ళా కలుద్దాం.